తర్వాత చేతికి గుళ్ళ నొత్తు పైకిస్తానుకున్నారా? నన్ను చంపటానికి పుట్టిన పెద్ద మనిషి ఎవరా అని ఇన్నేళ్ళుగా వెతుకుతున్నాను. కాల్చండి, ఇక్కడ కలిసి 10 నిమిషాలు. మనసులో ఉన్న చండాలమైన చంచలం, వేదన, వాటితో ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ కలిస్తే ఒకే క్షణం వెనక తక్కువని తప్పించుకున్నాడు. వదిలేయండి దేవ్, నేను తిరిగి మళ్ళీ వస్తాను. Thank you.
భయపెట్టాడా? లేదు. తాకాడా? జరగకూడదు. ఏం జరిగింది? పద్నాలుగు రోజులు నిన్ను కూడా ఉంచుకున్నారు. పద్నాలుగు రాత్రులు పద్నాలుగు పగలు. ఏమడుగుతున్నారో అర్థమైంది. నన్ను చూడండి, చూస్తే తెలియట్లా. లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమా? మిషన్ అబద్ధాన్ని కనిపెడుతుంది. ఇలా మాట్లాడడం అసహ్యంగా లేదు. నిజం చెప్పేటప్పుడు మిషన్ చూసేందుకు భయపడ్డా? నాలుగు రోజులు ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నాను. ఈచు వెళ్ళి మీ పది మాటలు వెళ్ళాక చచ్చిపోతున్నాను. నిజం కొన్ని సమయాల్లో నీచంగానే వినపడుతుంది. ఏంటి నిజం? ఏది నిజం అని మీకు ఎలా తెలుస్తుంది? వాడు చెప్పాడు. ఎవరు? ఏమని? నా చెయ్యి ఎంగిలి చెయ్యనయ్యా, కానీ నీ పెళ్ళం మేలిమి బంగారం కాదు, ఎంగిలి బంగారం అని చెప్పాడు. అలా చెప్పుండరు. ఇంకా చెప్పాడు, చాలా చెప్పాడు. వివరంగా చెప్పరా? ఆపండి, చైన్ లాగండి, నేను దిగేస్తాను. బెదిరించు. నువ్వు వెళ్ళిపోవని విసిరేస్తున్నారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది నాకు నచ్చదు అని చెప్తున్నా. నేను అబద్ధం చెప్పను. నువ్వు చెప్తున్నావు. ఈ మొహం అంతా అబద్ధం, ఒళ్ళంతా అబద్ధం, కళ్ళను తెలుస్తుంది. మీరు తిరిగి వచ్చి ఉండకూడదు. ఈరా ఉన్న చోటు నాకు తెలిసినా నేను చెప్పకూడదు, కానీ మీరేమో ఆయన ఎతికి పెట్టమంటున్నారు. మీరెందుకు వచ్చారో నాకు తెలియదు. ఒకవేళ మనసులో కోపంతో కనుక వచ్చుంటే తిరిగి వెళ్ళిపోండి. తమ్ముడికి మీ మీద ఉన్న గౌరవం అభిమానం మిగులుద్ది. ఏ ఏళ్ళకి వస్తాడో తెలియదు, ఎంతసేపు ఎదురు చూడాలో తెలియదు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి పెట్టాను. Thank you.
మీరు వచ్చేశారు. నా గురించి వారితో ఏమని చెప్పారు? ప్రపోస్తోంది, ఏం వినపట్లా, చెవులు పంచేయట్లేదు. నేను ఐదన్నా. సంతోషంలో తల తిరుగుతోంది. కోపడకండి. దేవ్తో ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి. అదే బెల్లం కోసం నేను ప్రాణాలతో వదలచ్చు. వదలనా, కాపాడనా, వదలనా, కాపాడనా, వదలనా, కాపాడనా, వదలనా, వదలనా. నా గురించి ఏదన్నా తప్పుగా చెప్పారా? ఇత్తడి మనిషికి ఇత్తడి రాంచి పెళ్ళం నిప్పులో పడినా పుట్టం పెట్టిన మేలేమి బంగారం? మా చేతిలో ఎంగిడి చేతలేనయ్యా. కానీ మీ మేలం బంగారం మీద గాలి దూలి పడ నువ్వకుండా భద్రంగా చూసుకున్నాం. ఇంకేమీ చెప్పలా. నా మనసు మారేలోకి తీసుకుపో. అది మిమ్మల్ని భయపెట్టి మాతో ఉంచుకున్నామా? 14 రోజులేనా? 14 రోజులు ఇంత పెద్దవా? కళ్ళు కట్టి వెళ్ళమని పంపినప్పుడు కూడా ఇంత బాధపడలేదే. తిరిగి వచ్చాక మాత్రం ఎంతకింత సంతోషంగా ఉంది. చదువు
నువ్వు తెలివైన వాడివే. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వారికి తెలీదు. ఎవరికి ఏం చెప్తే ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్తా?